ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ రోజు మీరు నల్గొండలో మీటింగ్ పెట్టినరు. మీరు మీటింగులు పెట్టి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చే మాటలు ఏమైనా మాట్లాడినరా? ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తామని. నువ్వు చేసిన పనికి నిన్ను అధికారంలోక, ముందే ప్రజలకి విషయాలు తెలుసుకుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు రాకపోతుండే. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా పారిపోయి శాసనసభకు రాకుండా ముఖం చాటేసి ఇంకెక్కడికి వెళ్తావని నేను అడుగుతున్నా. మీరు మీకు 39 ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే సభలోకి వచ్చి సమస్యల మీద చర్చించకుండా పారిపోయి ఈరోజు మీరు ఏ రకంగా ప్రజల ముందుకు వస్తారు, ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు? ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని మీరు ఏం వంచడానికి ఈరోజు అక్కడికి వెళ్ళిండ్రు? ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఫ్లోరైడ్ బాధ గుర్తొచ్చింది. ఎందుకంటే కుర్సీ పోయింది కదా, కుర్సీ పోగానే కేసీఆర్కు గుర్తొచ్చేది నీళ్లు, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు. ఎంతసేపు అయ్యా వాళ్ళ బాధల పునాదుల మీద అధికారాన్ని ఎక్కాలని ఆలోచన చేస్తున్నావు? ఇప్పుడు నీ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని ఇంకా నువ్వు అనుకుంటున్నావా? అందుకే ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సుకు దాదాపుగా హైదరాబాద్లో బయలుదేరి 5 గంటల పైగా ప్రయాణం చేసి ఈరోజు మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ మీ అందరికీ కూడా వాస్తవాలను చూపించి వాస్తవాలకు సంబంధించిన వివరాలు వివిధ ఏజెన్సీల ద్వారా మీకు చెప్పించడం ద్వారా నిజమేందో మీ కళ్ళతో చూడాలని ఈరోజు ఈ పర్యటన. ఈ నిజాన్ని మీ కళ్ళతో చూసినరు, ఈ వాస్తవాలను సమాజానికంతా మీరు చెప్పండి. న్యూయార్క్లో ఇది ఒక మ్యాన్ మేడ్ వండర్ అని చెప్పి న్యూయార్క్లో న్యూయార్క్ స్క్వేర్లో ప్రకటనలు తీసుకురు. నేషనల్ మీడియాలో ఇక దాని కథ చెప్పనంతగా కథలు చెప్పుకురు. అందుకే నేను నేషనల్ మీడియా వాళ్ళని కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ నేషనల్ మీడియాలో చూపించండి కుంగిపోయిన మేడిగడ్డను, పగిలిపోయిన బ్యారేజును, దోపిడీ జరిగిన నిధులు, అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని, టెక్నికల్ అండ్ అదర్ ఇష్యూస్లో వాళ్ళు ఇచ్చిన నివేదికలు అన్నిటిని కూడా మీరు చర్చకు పెట్టండి. మేము చంద్రశేఖరరావు గారికి మళ్ళీ వేదిక మీద నుంచి నేను ఆహ్వానిస్తున్నా, మీరు శాసనసభకు వచ్చి నల్గొండలో ఎవడు లేని దగ్గర ఏదేదో మాట్లాడుడు కాదు, మీ గౌరవాన్ని మేమేం తగ్గించం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలో మీరు తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఏ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. రేపు ఉదయం సభకు రాండి, దయచేసి ప్రత్యేకమైన ఎట్లాగూ శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు, చర్చలో పాల్గొనండి, మీరు సూచనలు ఇవ్వండి, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీ బాధ్యతల్ని నెరవేర్చండి. మీ స్వార్థం మీ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఒక్క క్షణమైనా ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నేను మన్నగూడే చెప్పినా, ఈరోజు చెప్తున్న కృష్ణానది జలాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడంలో ఏనుగు పోయింది, తోక మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ తోక పట్టుకొని ఏనుగును గుంజే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. అన్ని పాపాలకు నువ్వే కారణం, నువ్వే అప్పచెప్పినావు, అప్పచెప్పడానికి నిధులు పెట్టినావు, బడ్జెట్ ఆమోదింపజేసినావు, అప్పచెప్పడానికి అవసరమైన లేఖలు రాసినావు. ఇవాళ తోక మిగిలింది, ఆ తోక పట్టుకొని మేము గుంజే ప్రయత్నం చేస్తుంటే ఇక చూసిరా ఏనుగును కూడా టీఆర్ఎస్ కాపాడితే కాంగ్రెస్ వాళ్ళు కేంద్రానికి అప్పచెప్పారని. అదేవిధంగా కాళేశ్వరం అవినీతి మీద ఏదో ఆయన ఎంత అల్కగా మాట్లాడుతుండే, ఏముందా 4-5 పిల్లర్లు కుంగిపోయినాయని, అంటే ఆయన ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుండు. ఈ తప్పిదాలల్ల ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అల్కగా మాట్లాడతాడా? ప్రతిపక్ష నాయకుడిగా ఇదేనా మీ వ్యవహారము? ఇవాళ నీళ్లు నింపలేదు కాబట్టి మిగతా మిగిలినాయి, నీళ్లు నింపితే అది ఉంటుందా ఊడుతుందా ఏమైద్దో తెలుస్తుంది. నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కారుతుంటే పగిలేటట్టుంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొంతకాలం కనిపిస్తుంది, నీళ్లు నింపితే 2 రోజులకు అది కూలిపోతుంది. సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ, సుందిళ్ళ కానీ, అన్నారంలో నీళ్లు నింపలేదు, నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది, నీళ్లు నింపినామంటే అంత కొట్టుకపోతుంది. ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది, అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది. మీరే కళ్ళతో చూసినారు, మేడిగడ్డ బ్యారేజు 1.5 మీటర్
దాదాపుగా 5 ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది. ఇది మేము చెప్పడం లేదు, సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. కళ్ళకు కట్టినట్టుగా పగుళ్ళు కనిపిస్తున్నాయి. కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంత వర్టికల్గా క్రాక్స్ వచ్చి ఉంటే దాని ఒక చిన్న సంఘటన కింద ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అని అంటే అసలు చంద్రశేఖరరావు గారి ఆలోచన, చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నము ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది.